కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి నోటీసులపై కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి స్పందించారు. పార్టీ చేయాల్సిన పని పార్టీ చేస్తుందని, కార్యకర్తలు చేయాల్సింది కార్యకర్తలు చేయాలన్నారు. ఎవరు చేసినా తప్పు తప్పే, చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు జానా రెడ్డి. పార్టీ విధానాలకు ఎవరు విరుద్ధంగా మాట్లాడినా చర్యలు తీసుకోవాల్సిందేనంటూ అన్నారు జానా రెడ్డి. ఇక ఇదే విషయంపై జానా రెడ్డితో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత టీఎల్పి మాజీ నేత ప్రచారంలోకి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జానారెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడడం. సార్ చెప్పండి, కొద్దిసేపటి క్రితం వారు కూడా విస్తృతంగా ప్రచారం చేసి వచ్చారు, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది, మీరు ఏ అంశాలు ప్రజలకు తీసుకెళ్తున్నారు? ప్రజల నుంచి చాలా స్పందన ఉన్నది కదా, ప్రజలు చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడున్న ఈ విపత్కర పరిస్థితి నుంచి అధిగమించి ప్రజాస్వామ్య పరిరక్షణకు మా కర్తవ్యమైందని అడుగడుగున ఆలోచిస్తున్నట్టుగా నేను వాళ్ళ ముఖారవిందాల నుంచి నేను గమనించినాను. అందుకనే నేను కానీ ఇప్పుడు మీరందరు కానీ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కొరకు ఈ ఎన్నికల్లో ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసి చట్ట విరుద్ధంగా అక్రమ ధనంతో మూటలతో వస్తున్న ఈ పార్టీలకు బుద్ధి చెప్పటమే అతి ముఖ్యమని ప్రజలు ఆలోచించే విధంగా మీరు కూడా మాకు తోడుండండి, మీరు మాకు కాదు ప్రజాస్వామ్యానికి తోడుండండి అని మిమ్మల్ని అందరూ కోరుతున్నాం. కొద్దిసేపటి క్రితమే ఎంపీ కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డికి ఏఐసీసీ నోటీసులు ఇచ్చింది. మున్నగోడులో ఖచ్చితంగా ప్రచారం చేసిన గెలవలేమన్న వెంకయ్యరెడ్డికి నోటీసులు ఇచ్చిందని సీనియర్ నేత మీరు ఏం చెప్తారు? రైట్, అది హైకమాండ్ యొక్క కర్తవ్యాన్ని హైకమాండ్ నిర్వర్తిస్తుంది. హైకమాండ్ యొక్క దానికి ఆయన స్పందన ఆయన ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు, హైకమాండ్ చేయాల్సిన కర్తవ్యాన్ని చేస్తున్నారు. నిజమైన ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది అంటే ప్రచారం చేసినా గెలవదు అని ఎందుకు అన్నారో మీరైనా ఆయన తెలుసుకోవాలి. ఇప్పుడు హైకమాండ్ని గుర్తు చేసిందే, ఆ సమాధానం వచ్చినాక మళ్ళొక్కసారి హైకమాండ్ తోటి మేము డిస్కషన్ చేసి మళ్ళీ మేమేం మాట్లాడాలనో హైకమాండ్ ఏం చేయాలనో చెప్తాను. ప్రజాస్వామ్యం నిలబడాలని గట్టిగా కోరుకునే మీరు అంటే అటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూస్తారు? అటువంటి వ్యాఖ్యలు మేము సహించాం, భరించాం అనే కదా ఇంతసేపు చెప్పినటువంటి సారాం. ఓవరాల్గా ఏఐసీసీ సెక్రటరీ నోటీసులపై జానారెడ్డి స్పందించారు, హైకమాండ్ చేయాల్సిన పని హైకమాండ్ చేస్తుంది. ఇది ఎవరు కూడా ప్రజాస్వామ్యంలో కావచ్చు పార్టీలో కావచ్చు ఎవరు కూడా స్వాగతించాల్సిన అవసరమైతే లేదు, దీనికి చర్యలు కూడా ఉండే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత సీఎల్పి మాజీ నేత జానారెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ బాలుత విజయభాస్కర్ టీవీ నల్గొండ జిల్లా.